संकटి కి కావాల్సిన జొన్న నూక తయారు చేసుకునే విధానం. ఒక గిన్నెలో జొన్నలు తీసుకోవాలి. అందులోకి వాటర్ ను వేయాలి. జొన్నలను ఈ విధంగా చేతితో నలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఆ విధంగానే అంటూ జొన్నలన్నిటిని బాగా పిసికి బాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు అన్న తర్వాత జొన్నల్లో ఉన్న నీరును వంపేసుకోవాలి. ఒక ప్లేట్ గాని ఒక బట్ట గాని పెట్టి వాటర్ నంతా వంపేసుకోవాలి. చూడండి ఈ విధంగా జొన్నలన్నిటిలో ఉన్న నీరును బట్ట కట్టి వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ జొన్నల్ని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్ లోకి తీసుకొని గ్రైండింగ్ మెత్తగా చేయకూడదు, కచ్చపచ్చగా చేయాలి. చూడండి ఈ విధంగా గ్రైండింగ్ చేసుకోవాలి. కచ్చపచ్చగా అంటే కచ్చపచ్చగా కాదు, ఏమంటారు గోధుమ రవ్వ ఉంటుంది కదా ఆ విధంగా వచ్చేంత వరకు దీన్ని గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండింగ్ చేసుకున్న దాన్ని జొన్ననుకను చాటలోకి పోసి ఈ విధంగా నెరిపి ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. 10 నిమిషాలు జొన్ననుక ఆరిన తర్వాత ఈ జొన్ననుకను ఒక పేపర్ వేసుకొని ఒక జల్లడ పెట్టుకొని ఈ జొన్ననుక అంతటిని జల్లడలోకి పోయాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా జల్లడ పడితే జొన్నలు ఒక రవ ఏదైనా పిండి అయ్యింటే ఆ పిండి అంతా దిగిపోతుంది. ఈ విధంగా జల్లడ పడితే పిండి దిగుతుంది. ఆ పిండిని ఒక పక్కకు పెట్టేసి మళ్ళీ ఇదంతా జల్లడలో చాటలోకి పోసుకోవాలి. ఇప్పుడు ఈ నూక దీనికి పొట్టు కూడా జొన్నది పొట్టు కూడా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ పొట్టు పోవాలంటే మనము ఈ విధంగా జొన్న నూకను చెరుగుతూ ఉంటే పొట్టంతా పోతుంది. చూడండి ఈ విధంగా చెరిగేసినాక చూడండి మొత్తం పొట్టంతా బయటికి వెళ్ళిపోయింది. చూడండి చాటల మొత్తం జొన్న నూక మిగిలింది. ఇప్పుడు జొన్న నూక తయారైంది. సంకటి తయారు చేసుకునే విధానము చూడాలి. జొన్న సంకటి తయారు చేసుకునే విధానము, నేను ఈ గ్లాస్తో 4 గ్లాసుల జొన్న నూకను తీసుకున్నాను. ఒక గ్లాస్ జొన్న నూకకు 4 గ్లాసుల ఎసురు పడుతుంది. ముందుగా పొయ్యి వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలి. జొన్న నూకకు కావాల్సిన ఎసురు నేను ఈ బౌల్లో తీసుకున్నాను. ఇందులో మొత్తం వాటరు వేయకూడదు. పావు భాగం తీసుకొని పావు భాగం ఈ గిన్నెలో ఉంచుకొని మిగిలిన వాటర్ అంతా పోసేసుకోవాలి. వాటర్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి లేని వారు నూనె కూడా వేసుకోవచ్చు. ఎసురు కాగిన తర్వాత జొన్న నూక వేసి కలపాలి. ఈ విధంగా ఎసురు కాగిన తర్వాత జొన్న నూకను పోసుకుంటూ కలయబెట్టాలి. మొత్తాన్ని జొన్న నూకను వేసినాక కలిపితే ఈ విధంగా ఉంటుంది. మనం జొన్న నూకను పక్కన పెట్టి జొన్న నూక మాడకుండా ఉండాలంటే దాని మీద స్టవ్ మీద ఒక ప్లేట్ వేసుకొని ఆ నూకను స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఈ నూకను మూత పెట్టి ఉడకనివ్వాలి. 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తెచ్చి జొన్న సంకటిని చూస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఈ గ్లాస్తో 1 గ్లాసు జొన్న పిండిని ఇందులో వేశాను. మనం ముందుగా వాటర్ను కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కదా, అదే వాటర్ను ఇందులో వేసి కలుపుకోవాలి.
ఎక్స్ట్రా వాటర్ తీసుకోకూడదు, కొలత ప్రకారమే పోయాలి. ఈ విధంగా జొన్న పిండిని కలుపుకోవాలి. ఈ జొన్న పిండిని ఇందులో వేస్తూ గంటతో కలయబెడుతూ పోయాలి, లేకుంటే ఉండలు కడతాది. కంపల్సరీ కలయబెడుతూ ఉండాలి. ఈ విధంగా వాటర్ మొత్తము మనం పక్కన పెట్టిన వాటరు పిండి అంతా కలుపుకొని ఇందులో వేసేసాను. ఈ విధంగా కలయబెడుతూ మొత్తం మిశ్రమాన్నంతా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం ఆగి అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసుకొని కలయబెట్టాలి. ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకొని సిమ్ములోనే మరొక 15 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత ఒక్కసారి మనం ఇలా నూకను ఒత్తి చూస్తే మెత్తగా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత జొన్న నూక మెత్తగా ఉడికినది. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. ఒకవేళ చేత్తో పట్టుకున్నప్పుడు కొద్దిగా బరక తగిలితే ఇంకొక 2 నిమిషాలు ఉంచి స్టవ్ కట్టేయండి. ఇప్పుడు నాకు 15 నిమిషాల్లో జొన్న నూక ఉడికింది. స్టవ్ కట్టేసినాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచి ఒక ప్లేట్ తీసుకొని జొన్న సంకటిని సర్వ్ చేసుకోవాలి. జొన్న సంకటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉల్లిగడ్డ కారంతో కానీ సాంబార్తో కానీ పెరుగుతో కానీ తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. జొన్న సంకటి మీద నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి రుచికరమైన జొన్న సంకటి రెడీ. ఉల్లిగడ్డ కారము నా మరొక వీడియోలో ఉంది, మీరు కావలసిన వాళ్ళు చూడొచ్చు.